నమస్కారం కేడిజిటల్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు పేదలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్న ప్రభుత్వ విప్ మే 7వ తేదీ వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్న గంప గోవర్ధన్ వాసవి పాఠశాల పూర్వ విద్యార్థుల ఔదార్యం 200 మందికి నిత్యావసర సరుకుల సరఫరా పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ నిత్య జాహ్నవి చెబ్బిరలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ 2వ విడతలో ఆశా వర్కర్లు హోమ్ గార్డులకు ఆర్థిక సహాయం చేస్తామన్న మాజీ మంత్రి చెబ్బిరలి పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ 260 కుటుంబాలకు అందజేసిన ఫైర్ అధికారులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద గుమిగూడిన జనం పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది కరోనా కట్టడికి ప్రజలు తప్పనిసరిగా స్వీయ నియంత్రణ పాటించాలని ప్రౌత విగంప గోవర్ధన్ అన్నారు సీఎం కేసీఆర్ ప్రకటించిన విధంగా మే 7వ తేదీ వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు ప్రజలకు కావాల్సిన నిత్యావసర సరుకులు కూరగాయలు మొబైల్ వాహనాల ద్వారా సరఫరా చేయబడుతుందని చెప్పారు కామారెడ్డి నియోజకవర్గంలోని పలువురు పేదలకు గాయత్రి షుగర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ నివాసం వద్ద పంపిణీ చేపట్టారు ప్రభుత్వ విప్ గంప గౌర్ధన్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులను పేదలకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయత్రి షుగర్స్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని పేదలకు 500 రూపాయలు విలువ చేసే 650 కిట్లను అందజేయడం అభినందనీయమన్నారు లాక్డౌన్ సమయంలో ప్రజలకు సహకారం అందించడానికి ఎంతో మంది దాతలు ముందుకు వస్తున్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని స్వీయ నియంత్రణ తప్ప ఈ మహమ్మారి నివారణకు మందులు లేదని చెప్పారు కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాలరావు టీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముజీబుద్దీన్ మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి తదితరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున కరోనా అయిన వైరస్ మానవ జాతి ప్రాణాలకే ఛాలెంజ్ అయినటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎంతోమంది దాతలు ఇది ఒక పెద్ద జాతీయ విపత్కర పరిస్థితి దీనిలో ప్రభుత్వాలు స్వచ్ఛంద సంస్థలు మనసున్న మహారాజులందరూ పెద్ద ఎత్తున పేదలను ఆదుకుంటూ ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు 650 కిట్లు ఒక్కొక్కటి 500 రూపాయల చొప్పున మన గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మర్కల్ ఏదైతే ఉందో అడ్లూరి ఎల్లారెడ్డి వాళ్ళు గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ పేదలను ఆదుకోవడానికి ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో 650 కిట్లు పేదలకు నిత్యావసర సరుకు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా వాళ్ళు మోడల్ స్కూల్ సదాశివ నగర్లో కూడా ఎవరైతే వలస కార్మిక కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా మోడల్ స్కూల్లో పెట్టడం జరిగింది వాళ్ళకు డైలీ భోజనాలు కూడా గాయత్రి యాజమాన్యం నుంచి పెట్టడం జరుగుతుంది వారికి మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరపున నా తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇంకా రోజు రోజుకు విజృంభిస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ను తట్టుకోవడానికి దయచేసి కామారెడ్డి ప్రజలను కామారెడ్డి నియోజకవర్గ ప్రజలను నేను వేడుకుంటా ఉన్నాను మన స్వీయ నియంత్రణ పాటించి దీనికి ప్రపంచంలో మంద అనేది లేదు కాబట్టి స్వీయ ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటించినప్పుడే దీన్ని అరికట్టగలుగుతాం తప్ప మన ప్రాణాలను కాపాడుకుంటాం తప్ప వేరే మార్గం లేదు దయచేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 7వ తారీఖు మే 7వ తారీఖు వరకు ఖచ్చితంగా అందరూ ఎవరింట్లో వాళ్ళుండి మీరు
ఇంటికి నిత్యవసర సరుకులు కావాలంటే మొబైల్ వ్యాన్స్ తిప్తా ఉన్నాం, మొబైల్ కూరగాయలను తిప్తా ఉన్నాం। దయచేసి బయటకు రాకండి, మీరు ప్రభుత్వానికి సహకరించండి। మనం మన కుటుంబాన్ని కాపాడుకోవడానికన్నా మన మన ప్రాణాలను నిలుపుకోవడానికన్నా మనం బయటకు రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని నేను కోరుతా ఉన్నాను। ఈ రోజు గాయత్రి షుగర్స్ అద్దూరిల్లారెడ్డి మేనేజ్‌మెంట్ వారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా। ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో వాళ్ళు ఇయ్యాలని మీరు ఆదుకోవాలని పేదలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా తరపున ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తా। కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డులో గల ఓరియంటల్ పాఠశాల ఆవరణలో రేషన్ కార్డు లేని నిరుపేదలకు 10 కిలోల బియ్యం నిత్యవసర సరుకులను ప్రభుత్వ విప్కంప గోర్ధన్ పంపిణీ చేశారు। రేషన్ కార్డు లేని వారికి కార్డు ఉండి బియ్యం అవసరం లేని వారు ఇవ్వాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఈ బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ముజీబుద్దీన్, స్థానిక కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, జురేల్ సుధాకర్, శ్రీకాంత్, సునీల్, స్వామి, రవి, రమేష్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని మా 47వ వార్డులో కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ దెబ్బగోర్ధన్ అన్నగారి ఆధ్వర్యంలో గోర్ధన్ అనే ఆదేశాల మేరకు అన్నగారి ఆధ్వర్యంలో 47వ వార్డులోని రేషన్ కార్డు లేనివారు మరియు వృద్ధులకు పేదవారికి దాదాపు 50 మందికి రేషన్ బియ్యము ప్లస్ కందిపప్పు మంచినూనె లీటర్ మంచినూనె ప్యాకెట్ ఇవ్వడం జరిగింది ఆరోగ్య భద్రతకి। అలాగే ఒక్కొక్కరికి 2 మాస్కులు కూడా ఇవ్వడం జరిగింది ఆరోగ్య భద్రతకి। అలాగే పూర్వ విద్యార్థులు అంటే ఏడాదికి ఒకసారి కలిసి పార్టీ చేసుకోవడం ఇప్పటివరకు చూసాం, మరికొందరు తమకు చదువు చెప్పిన గురువులను సన్మానించుకోవడం చూసాం, కానీ ఆపత్కాలంలో కూడా ఆదుకోవడానికి తమ వంతు సహకారం అందిస్తామని నిరూపించారు ఈ పూర్వ విద్యార్థులు। జిల్లా కేంద్రంలోని బాసవి పబ్లిక్ స్కూల్లో చదువుకున్న 2000 సంవత్సర బ్యాచ్ విద్యార్థులు కరోనా వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు నిత్యవసర సరుకులు అందజేయడానికి ముందుకు వచ్చారు। పూర్వ విద్యార్థులంతా కలిసి 100,000 రూపాయలు విలువ చేసే 200 కిట్లను నేడు మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి చేతుల మీదుగా పంపిణీ చేపట్టారు। ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో దాతలు ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు। పేదలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు, పూర్వ విద్యార్థులను అభినందించారు। ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సంతోష్, పాత నరేష్, జగదీష్, నవీన్, రమేష్, శంకర్, అరుణ్, ప్రవీణ్, శ్రీను, బాలరాజు తదితరులు పాల్గొన్నారు। కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏమీ లేని వాళ్ళు, అలాంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళకు ముందుకొచ్చి దాతలు అందరూ కూడా పంచడం జరుగుతూ ఉన్నది, వాళ్ళకు నిత్యావసర వస్తువులు పంచడం జరుగుతున్నాయి। అలాంటి ఒక కార్యక్రమంలోనే ఈరోజు వాసవి స్కూల్ ఏదైతే ఇక్కడ 2000 బ్యాచ్ ఇక్కడ చదువుకొని వెళ్ళినారో వాళ్ళందరూ కూడా ఎంత ముందు ఇంతమంది ముందుకు వచ్చి మొత్తం ఎస్ఎస్సీ బ్యాచ్ అంతా కూడా ముందుకు వచ్చి దాదాపు 100,000 రూపాయల విలువ గల సామాన్ని పంచడం జరిగింది। వాళ్ళందరికీ నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు। ఇలాగే అందరూ కూడా ముందుకు వచ్చి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు వచ్చి అందరికీ ఇలానే ఎవరైతే అవసరాలు ఉన్నారో వాళ్ళందరికీ హెల్ప్ చేయాలని నా తరపున నా అందరికీ కోరుకుంటున్నాను। మరి ఒక్కసారి ఈ వాసవి స్కూల్ 2000 ఎస్ఎస్సీ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు। లాక్డౌన్ ఉండడం వల్ల మొత్తం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ముఖ్యంగా ఈ దినసరి కూలీలు కానీ వలస కూలీలు కానీ వాళ్ళు తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు। కావున మా బ్యాచ్ నుంచి వాళ్ళకి ఏ విధంగానైనా సాయం చేయాలని ఒక 200 కిట్లు సుమారు 100,000 రూపాయల విలువైన నిత్యావసర వస్తువులు పంచాలని మేము అనుకున్నాము।
దీనికి మా బ్యాచ్ తరపున ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి చాలా అంకిత భావంతో అందరం మన ముందుండాలి. ఈ విపత్కర సమయంలో అందరం ముందుండి మంచికో చేసి వాళ్ళు ఇక్కడ లేకుండా వేరే దేశాలలో వేరే ప్లేస్లలో ఉన్నా కానీ అందరూ ముందుకొచ్చి దీనికి విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కరోనా లాక్డౌన్ సమయంలో ప్రజలకు ప్రభుత్వం జాగ్రత్తలు చెప్తూనే ఉంది. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఇంట్లో నుంచి బయటకు రావద్దని సూచిస్తుంది. అందుకోసం దాతలు మాస్కులను అందజేస్తున్నారు. లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పలువురు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో నిజాం సాగర్ చౌరస్తాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి మరియు సోషల్ వాలంటీర్లకు హ్యాండ్ గ్లౌజ్లు మరియు మాస్కులను మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవి పంపిణీ చేశారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న పోలీసులకు మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు సోషల్ వాలంటీర్ సాయి యాదవ్, కళ్యాణ్, నవీన్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20 వరకు కొనసాగుతున్నాయి. దాంతో పై అధికారుల సూచన మేరకు జిల్లా ఫైర్ అధికారి దత్తు ఆధ్వర్యంలో పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, స్నేహపురి కాలనీ, అశోక్ నగర్, ఇండస్ట్రియల్ ఏరియా, దేవన్పల్లి ప్రాంతాల్లో ఆకలితో అనుమతిస్తున్న పేదలకు 5 కిలోల బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు 260 కుటుంబాలకు అందజేశారు. కార్యక్రమంలో అధికారులు శ్రీనివాస్, లక్ష్మణ్, బాలరాజు, కిరణ్ కుమార్, నరేందర్ రావు, రవిరాజ్, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. పేరు పి దత్తు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కామారెడ్డి. మేము ఈ కరోనా ఉన్న నేపథ్యంలో ఎవరు బయటికి రాలేని పరిస్థితి ఉంది, కావున అందరూ కూడా పోలీసు వారికి, అందరికీ, మన సిబ్బందికి అందరికీ సహకరించి అందరూ కూడా ఈ లాక్డౌన్ పీరియడ్ని పాటిస్తారు. కావున ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ లేబర్స్ కానీ, హైదరాబాద్ నుంచి డైలీ కొంతమంది హైవే పైన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి లేబర్స్ కానీ, మహారాష్ట్ర నుంచి కానీ అక్కడ నుంచి వెళ్తున్న వారికి ఈ ఆహారం అనేది కొరత ఉంది. వారు ఎక్కడికి రోడ్డు పైన వెళ్తుంటే ఈ హోటల్స్ కానీ, డాబాస్ కానీ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి లాక్డౌన్ పీరియడ్ కాబట్టి. అందుకు మేము మా సిబ్బంది మరియు మా పై అధికారుల పూర్తి సహకారంతో మేము ఈ కామారెడ్డిలో ఈ ఎవరైతే నీడెడ్ పీపుల్ ఉన్నారో వారికి మేము రోజువారీగా ఈ బియ్యం కానీ, ఈ వెజిటేబుల్స్ కానీ డైలీ సరఫరా చేస్తున్నాము. అదేవిధంగా మా అగ్నిమాపక వారోత్సవాలు కూడా 14 నుంచి 20 వరకు ఉన్నందున ఈ వారోత్సవాలలో మేము అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి చేయలేకపోతున్నాం కాబట్టి వారికి ఈ విధంగా ఈ లాక్డౌన్ని ఈ విధంగా తీసుకొని డైలీ వారికి మున్సిపల్ కార్మికులకు, వారు కూడా ఆహార్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టి వారికి కూడా ఫుడ్ అనేది కరెక్ట్ సమయానికి దొరకకపోయే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి వారికి కూడా మేము ఫుడ్ ప్యాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మన కామారెడ్డిలో చూసుకున్నట్టయితే కొత్త బస్టాండ్ ఏరియా మరియు పాత బస్టాండు, అదేవిధంగా అట్లా చూసుకుంటే కొన్ని కాలనీలు ఏదైతే ఉన్నాయో మన స్నేహపురి కాలనీ, డైలీ వారిగా కూలీ చేసుకుంటూ కూలీ చేస్తే కానీ వాళ్ళకి ఆహారం దొరికిన పరిస్థితి. అలాంటిది ఈ సిచ్యువేషన్లో, ఈ లాక్డౌన్ పీరియడ్లో కొన్ని ఇండస్ట్రీలు నడుస్తుండొచ్చు, కొన్ని నడవకపోవచ్చు. వాళ్ళకి ఉపాధి లేదు కాబట్టి వాళ్ళకి మనము డైలీగా వాళ్ళు ఎవరో ఒకరు డైలీ ఒకరు చేస్తున్నటువంటి డైలీ ఒకరు వారి వంతు సహకారంతో వారు సిబ్బంది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మేము ఇక్కడ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో వారికి మధ్యాహ్నం ఈ లంచ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగిందన్నమాట. రైతుల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్తుందని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. రైతులకు అన్యాయం జరగకుండా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం చెప్పడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటిస్తూ ధాన్యం విక్రయించాలని కోరారు.
బాన్స్మండ మండలం తిరుమలాపూర్ కొత్తబాది గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను డిసిసిబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సన్ఫ్లవర్ జొన్న వరి పంట చేతికొచ్చిన సమయంలో లాక్డౌన్ ఉన్న రైతులకు అన్యాయం జరగవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారని చెప్పారు. విపత్కర సమయంలో రైతులకు అండగా ఉన్న ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని, అధికారులు ప్రకటించిన రెడ్ జోన్ ఏరియాలో ప్రజలు బయటకు రావద్దని సూచించారు. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మా జిల్లా రైతుల పక్షాన, జిల్లా ప్రజల తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. రైతులు మా జిల్లాలో సన్ఫ్లవర్ది జొన్నల్ది ఇబ్బంది పడే టైంలో వాళ్ళు అర్థం కాని పరిస్థితులలో మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఈరోజు అండగా నిలిచి జొన్నలు కానీ సన్ఫ్లవర్ కూడా ప్రతి గింజ ప్రభుత్వమే కొంటామని చెప్పేసి నిర్ణయం నిన్న తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి మా రైతుల తరపున మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రము రైతుల పట్ల ఆయన ఏందనేది మనకందరికి తెలుసు. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క గింజ, ప్రతి ఒక్క అడ్ల గింజ కానీ ఏ పంట పండించినా కూడా ఈరోజు మన ప్రభుత్వము ప్రతి ఒక్క గింజ కొంటా అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము జరిగింది. ఈ దేశంలో ఏ రాష్ట్రాలలో కూడా ఇటువంటి పద్ధతి ఎక్కడ లేదు, కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఎందుకంటే ఆయన రైతు బిడ్డ కాబట్టి, రైతుల కష్టాలు ఏందో తెలుసు కాబట్టి ఆయన రైతులు ఇబ్బంది పడద్దు. ఈరోజు కరోనా వైరస్ నేపథ్యంలో ఏదైతే మనము ఈరోజు అల్లకల్లోలం నడుస్తుందో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఉండద్దని చెప్పేసి ఈరోజు ప్రభుత్వము మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మీ అందరికీ, రైతులకు అందరికీ కోరుకునేది ఒకటే, మనం కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తున్నాం. మీరు సామాజిక దూరం మెయింటైన్ చేస్తే మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. తనకు అధికారం ముఖ్యం కాదని, ప్రజలకు సేవ చేయడమే ముఖ్యమని మాజీ మంత్రి షబ్బీర్ అలీ అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా తన ఒంట్లో రక్తం ఉన్నంత కాలం ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎంతో గొప్పవని తెలిపారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాచారెడ్డి, రామారెడ్డి మండలాలకు చెందిన పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ పాల్గొని కార్మికులకు స్వయంగా సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ప్రజల ఆరోగ్యం కోసం ప్రాణాలు లెక్క చేయకుండా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు అండగా ఉండాలని ఆలోచించి నియోజకవర్గంలోని పనిచేస్తున్న మొత్తం కార్మికుల వివరాలు తీయడం జరిగిందని తెలిపారు. కామారెడ్డి మున్సిపాలిటీలో సహా మొత్తం 1100 మంది కార్మికులకు సహాయం చేయాలన్న ఏకైక సంకల్పంతో తన కుటుంబ సభ్యులు కష్టార్జితంతో ఏర్పాటు చేసిన షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలకు ఇప్పటి వరకు 5 మండలాలు పూర్తి అయ్యాయని తెలిపారు.
कार्यक्रम में कांग्रेस पार्टी सीनियर नायक नईम युव नायक इलियास मंडल अध्यक्ष अधिकम नर्सारेड्डी एमपीटीसी राजागौड उप सरपंच बालय्य कामारेड्डी पट कांग्रेस अध्यक्ष पंडराजु पोतापेट ग्राम सरपंच महेंदर रेड्डी नायक इतर तर पागो प्रपंचमंत महायुद्ध वैरस तो पोरा समय में लक्षल मंदिर प्राणा को टाइम भारत देश करोना चुनाव देश प्रधानमंत्री देश मुख्यमंत्री गार ये आदेश दो मे अपोजिशन पार्टी उड़ी प्रभुत् आदेश पाटी करोना दूर डिस्टेंस मेंटेन चेयला लॉकडाउन बैठ इन उद्देश्य तो एम चेयन आलोचन सोनिया गांधी गारु कुछ उन्नवा बीदोल ने आदा इट पचा दिना अगर मयम उन्ना तरह आलोचन वे मंडला कामरेड्डी कांस्टेंसी मंडला मुनपालिटी कल 1100 पाकिट्स तो विजिटेबल कल इच्छे कार्यक्रम सक्सेसफुल नेक्स्ट दाटो आशा वर्कर पनचे मैं पुलिस होम गार्ड्स पापेसो सैलरी तक वीलिपड़ू कर्मचारी एम ले तक अंदी वाल आर्थिक सहाय चेयर प्रस्तमें इध 1100 मंदिर ना तरफ इधी शब्बीर अली फाउंडेशन नादी ना को ना तमूल्लो मा संपादन इवरदी का कांग्रेस पार्टी वो इंत सहायम चेसी इन विजिटेबल तक मोहन रेड्डी राजय यानी नर्सगौड़ मंडल कांग्रेस प्रेसिडेंट आध्र्यन चक्कर कार्यक्रम जो పోచర్ అడ్రస్ ద్వారా పేదలకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేదలకు సరుకులు బియ్యాన్ని అందజేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ట్రస్ట్ తరపున భరోసా ఇస్తున్నారు. కరోనా వైరస్ నివారణ కోసం ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ బాన్స్వాడ పట్టణంలో కొనసాగుతోంది. పట్టణంలో 11 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని పలు కాలనీలలో పోలీసులు పూర్తిగా రెడ్ జోన్ ఏరియా ప్రకటించి పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో అనేక మంది నిత్యావసర వస్తువులు లేక ఇబ్బంది పడుతున్నారు. బాన్స్వాడ పట్టణంలో మున్సిపాలిటీ కార్యాలయం వద్ద పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేద ప్రజలకు నిత్యావసర వస్తువులను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ జుబేర్, సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి, గురు వినయ్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. లాక్డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా నేపథ్యంలో పలువురు దాతలు పేద ప్రజలను గుర్తించి నిత్యావసర సరుకులను అందజేస్తున్న విషయం తెలిసిందే. తమకు కూడా సహాయం చేయాలని కొందరు దాతలను కోరుతున్నారు. కామారెడ్డి పట్టణంలోని బీడీ కాలనీ సమీపంలో నివసిస్తున్న కొందరు నిరుపేదలు కరోనా లాక్డౌన్ నేపథ్యంలో తమకు సహాయం అందించాలని వేడుకున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్నప్పటి నుంచి తమకు సహాయం చేయడానికి ఎవరూ రావడం లేదని, దయచేసి దాతలు ముందుకు వచ్చి సహాయం అందించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. गरीब वाले अड़को तेदा ना को लेर बिडल भय से दयादे गरीब वाले सहाय से राशन कार्ड ले बीडी कॉलेज लेम तीन बतकालों पिल की आड़को दुको तिंना మాకు ఏది లేదు. మాకు దయచేసి కౌన్సిలర్ కూడా పోతే కౌన్సిలర్ కూడా ఏమంటున్నా దగ్గర లేదా అంటున్నారు. మాకు ఏది బియ్యం రేషన్ కార్డు ఇవ్వమంటే రేషన్ కార్డు కూడా ఇవ్వమంటే బియ్యం పోస్తాడు అన్నాడు. మొన్నటి దాకా బియ్యం పోస్తాడు, మళ్ళీ బియ్యం కూడా పోయాడు అంటున్నాడు.
బియ్యం లేవు, మాకు రేషన్ కార్డు లేవు, మాకు కూపన్ లేవు, అన్నం లేవు, కూరగాయలు లేవు, టమాటా లేవు, కిరాయి బతుకుతున్నా, కిరాయి పైసలు ఇస్తున్నా నేను. నా పేరు తుమ్మలకేశ్, మాది 21వ నంబర్ వార్డు, ఆరు వార్డులు చివరి కాదు, మున్సిపల్ కార్పొరేషన్లోనే 21వ నంబర్ వార్డు. ఆరు మాకు ఇక్కడ ఈ వార్డు లోపల చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాకు ఏ దాతలు అయినా మళ్ళా ఇక్కడ ఎంత బీదవాళ్ళే ఉన్నారు, కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు బాదుకోవడానికి కూడా వాళ్ళకు కూడా వసతి లేదు, సౌకర్యం లేదు. కాబట్టి కొంచెం దాతలు ఎవరైనా ఇక్కడ ఉన్న కౌన్సిలర్ గిట్ల ఎవరు ఆదుకుంటలేరు. ఇక్కడ ఉన్న ప్రజలకు మనకు బీదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఏదన్నా మనము కొంచెము పెద్దలు దాతలు వచ్చి ఏదైనా సహకారం చేయాలని మేము కోరుతున్నాము. ప్రజలు ఒక చోట గుమిగూడా వద్దని అధికారులు ప్రతిరోజు చెప్తున్నారు, అయినా ప్రజలు మార్పు రావడం లేదు. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో తెరిచి ఉంచిన ఆసుపత్రుల వద్ద సామాజిక దూరం పాటించేలా చూడడంలో ఆసుపత్రి సిబ్బంది విఫలమవుతున్నారు. మీరు చూస్తున్న ఈ వీడియో కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ కాలనీలో గల ఓ ప్రైవేట్ ఆసుపత్రి దగ్గర జనం గుంపులుగా చేరిన దృశ్యాలు ఇవి. కరోనా వైరస్ ప్రబలుతున్న సమయంలో ఆసుపత్రుల వద్ద సామాజిక దూరం పాటించాలని అధికారులు ప్రభుత్వం చెబుతోంది. కరోనా నేపథ్యంలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు పూర్తిగా మూసివేశారు. అత్యవసర సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏదో ఒక ఆసుపత్రి మూసివేయకుండా వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆసుపత్రి సిబ్బంది ఉన్నా ఇంతగా జనాలు ఒకచోట నిల్చున్నారు. ఆసుపత్రి సిబ్బంది అక్కడే ఉన్నా సామాజిక దూరం పాటించాలని కనీసం వారికి సూచన కూడా చేయకపోగా గేటు మూసివేయడం గమనార్హం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేదలకు సహాయం చేయడానికి దాతలు ముందుకు రావడం అభినందనీయమన్న ప్రభుత్వ విప్, మే 7వ తేదీ వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలన్న గంప గోవర్ధన్. వాసవి పాఠశాల పూర్వ విద్యార్థుల ఔదార్యం, 200 మందికి నిత్యావసర సరుకుల సరఫరా పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ నిత్య జాహ్నవి. చెబ్బిరలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ, 2వ విడతలో ఆశా వర్కర్లు హోమ్ గార్డులకు ఆర్థిక సహాయం చేస్తామన్న మాజీ మంత్రి చెబ్బిరలి. పోచారం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, పాల్గొన్న డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ, 260 కుటుంబాలకు అందజేసిన ఫైర్ అధికారులు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద గుమిగూడిన జనం, పట్టించుకోని ఆసుపత్రి సిబ్బంది. ఇవి వాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిస్టార్.